हेलो, गुड मॉर्निंग अंडी. वेलकम टू माय चैनल विजी टॉक्स एंड शोस. सो नेनु इक्कड मॉर्निंग मॉर्निंग टिफिन अन्नमाट. इदि नेनु इंकोक वैपु पालु पेट्टेसानु. इक्कड चपाती चेस्तुन्नानु, तर्वात अलसंदलु वंकाय करी अन्नमाट चपातीकि. सो ई कांबिनेशन्स तो नेनु ब्रेक्फास्ट प्रिपेर चेस्तानु. एंदुकंटे जश्वंत ऊरिकि वेल्तुन्नाडु, కొద్దిగా వర్క్ ఈరోజు కానీ బిజీ బిజీ అనమాట. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్డే బ్లాగ్ అనేది, థర్స్డే బ్లాగ్ అనమాట మీతో షేర్ చేస్తున్నది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ వస్తుంది, అది ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కానీ మీకు నోటిఫికేషన్తో మీ వరకు వచ్చేస్తుంది. ఇంకెందుకండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఏమేమి తీసుకురావాలా ఊరు నుంచి? తీసుకుని వస్తావా? బిన్నే వచ్చానన్నా, అక్కడే ఉండకూడదు. స్కూల్లో జాయిన్ చేసేసినాం కదా, క్లాసెస్ వేరే జరుగుతూ ఉంటుంది. ఈరోజు నుంచి రమ్మని చెప్తున్నారు స్కూల్కి, అర్థమవుతుందా? నీది వర్క్ అవుతానే బస్ అన్నా ఎక్కువచ్చే రకు మెత్తతో పట్టనే వచ్చే. శానిటైజర్ ఎక్కడ బాటిల్ ఇక్కడ ఉన్నాయి చూడు, ఇక్కడ రా. బ్రౌన్ కలర్ అది శానిటైజర్ పెట్టుకో, ఎక్కువ యూజ్ చేస్తాను. సరేనా, బ్యాగ్ లో పెట్టుకో, ఈ పక్క పెట్టుకో. బాయ్ నాన్న. నేనేం చేసానమ్మా? గవర్నమెంట్ అని ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ వ్యాక్సిన్ వచ్చి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదా,
సో నేను కనీసం గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ వ్యాక్సిన్ వేయించుకుందామని అనుకుంటున్నాను. సో లెట్స్ ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకొని వచ్చి తర్వాత యాలా నాన్న యాలా ఏ డ్రెస్ చూపించు దాని బేబీ ఫోటో తీసుకుంటా వ్యాక్సిన్ వేసుకోదంటనా లేదు చాక్లెట్ కొనిస్తా నీకు నాన్నగారు తీసుకొని వస్తానన్నాడా ఓకే సరే ఇప్పుడు విష్ణు ఇక్కడ నెక్స్ట్ నీ క్లాస్ ఉంది కదా ఆన్లైన్ క్లాస్ ఉందా సరే ఆ క్లాస్ లోపల మేము వచ్చేస్తాము వద్దు నాన్న అవుట్ సైడ్ అంతా పోకూడదు పాప కోసం వెళ్తున్నాం అంతే ఓకేనా బిన్నే వచ్చేస్తాను అండ్ లాక్ తీసుకోండి కరెక్ట్గా 10 మినిట్స్లో వచ్చేస్తాం ఓకే నోమా బాయ్ 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 పూర్వి లేమా లేదా దాని బేబీ డ్రెస్ చూద్దాం వావ్ బటర్ఫ్లై డ్రెస్ ఏం డ్రెస్ ఇది వావ్ ప్రిటీ గర్ల్ వావ్ వావ్ నొప్పిగా ఉందా పదా మా ఇంటికి వద్దా ఏడుస్తున్నావా ఏడుస్తున్నావా డెడెడెడెడెడి ఏం కాదు మా తగ్గిపోతుందా నీకు ఏం కావాలి చిప్స్ కావాలి నా చాక్లెట్స్ కావాలి ఏం కావాలి కిండర్ జాయ్ కావునా చిప్స్ ఏం వద్దా చాక్లెట్ వద్దా ఏమైంది ఏమైంది చాక్లెట్ తీసుకొని వచ్చాను నేను ఎవరు తల్లి చూడరా ఇంకేం కావాలి అలిగిపోయావా ఇప్పుడు ఇంకేం కావాలి చెప్తే కదా ఐస్ క్రీమ్ ఏం కాదు చెప్పు తినేసి మళ్ళీ ఇస్తాను నేను ఐస్ క్రీమ్ అమ్మకి ఇచ్చాను పాప నేర్చేసింది ఎట్లుంది చేయి నొప్పి నీకు యాడ్ నొప్పి వస్తుంది సో ఎక్కడ నొప్పి మా ఇలా పట్టుకో అండు ఒక నిమిషం అది పగులుతుంది నువ్వు ముట్టుకున్నా అంటే చిన్న పిట్టు కదా ఇటువైపు తిరుగు ఈ చేయి తిప్పు జ్వరం కానీ వస్తుందంట జ్వరం కానీ రావచ్చంట పగిలిపోతుంది అది తెరపెట్టు గడ్డగట్టేసింది గట్టిగా ఉంది కదా ఇక్కడ చూడు ఇది ఇది పెట్టి ఇలా చేస్తే ఇక్కడ అప్పుడే గట్టిగా ఉంది ఇప్పుడు తగ్గిపోయింది ఏం చేస్తున్నా పూర్వి తింటున్నావా సరే నేను ఆఫీస్కి వెళ్ళేసి వచ్చేసాను ఒక 1 అవర్లో టూనా ఇప్పుడు 3:30 3:00 వచ్చేస్తా పగిలిపోతారు తల్లి ఇప్పుడు మెత్తగా ఉంది ఇక్కడ అది రక్తం ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది అనమాట మళ్ళీ నేను గుర్తు చేయి మమ్మీకి నేను ఇంకా 2 టైమ్స్ ఇలా చేస్తాను నీకు జ్వరం ఏమైనా వచ్చిందనుకో ఇప్పుడు సిరప్ కానీ తాగలను బాయ్ తల్లి బాయ్ నాన్న పాపం
ఆఫీస్ రీచ్ అయిపోయాను అన్నమాట. సో ఇంకా చక్క చక్క వర్క్ ఏముంది ఏంటి అని చెప్పి చూసుకునేసి కంప్లీట్ చేసేసి సో ప్రింటర్ అండ్ ఇటు వైపు ఒకటి హెచ్పి ప్రింటర్. సో అంటే వర్కర్స్ అంతా అవుట్ సైడ్ వెళ్ళారు. సో ప్రింటింగ్ స్టార్ట్ చేసేసి అంటే ఇక్కడ ప్రింట్ ఉంటారన్నమాట, వాళ్ళకి ఇచ్చేసి ఫైల్స్ అంతా కొలాజ్ చేసి అండ్ క్రాపింగ్ సంథింగ్ ఉంటుంది కదా ప్రింటింగ్ దీంట్లో. సో అదంతా ఇచ్చేసి నేను మళ్ళీ గో టు హౌస్ అన్నమాట, ఫిఫ్త్ దగ్గరికి వెళ్ళిపోతాను. సో ఏమైంది, ఎందుకు ఏడుస్తాను పాప? అవునా, నొప్పేసిందా తల్లి? ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? మమ్మీ కావాలని ఏడుస్తున్నావా? అయ్యో, నువ్వు జ్వరం వచ్చిందా అని చూద్దాం కదా. జ్వరం రాలేదు. ఎక్కడ ఇది ఊదిపోయింది కదా. నేను ఇప్పుడు గ్లాస్ వచ్చి మసాజ్ చేస్తాను. కొద్దిగా లైట్ స్పెల్లింగ్ అయింది. ఓకేనా పూర్వీష్, ఇవన్నీ చదువుకోవాలి నువ్వు క్లాస్. అన్ని వర్క్ షీట్స్ అవన్నీ సెల్లు, అన్ని సెల్లు కాదు
అవన్నీ వర్క్ షీట్ లో అన్ని రాసుకొని చదువుకొని ఓమిచిట్టి తల్లి ఓమ చిట్టి తల్లి నువ్వు ఐస్ క్రీమ్ తినకూడదు చూడు గ్లాస్ కి ఎవరు గ్లాస్ పెట్టింది ఇక్కడ చేపట్టు నొప్పిగా ఉందా ఉండు నేను చేస్తా చూడు ఇక్కడ కదా సూది వేస్తున్నారు ఏమా ఏం కాదది ఇట్లా చేస్తే వచ్చుడు లావుగా స్పెల్లింగ్ అంతా తగ్గిపోతుంది ఇంత నువ్వే చేసుకో పోని ఏ గుమ్ము పాప నేను చేస్తేనే ఒప్పుకోదు ఇలా ఇలా చేయి కిందకి వెరీ గుడ్ అట్లా నేను చేస్తా నువ్వు బేబీ నేను చేస్తా నీమా నేను చేస్తా నీమా కొడతావు ఏంటి అన్నని కొట్టుకూడదు మా యూ షుడ్ రెస్పెక్ట్ హిమ్ గ్లాస్ తీసే పూర్వి చూడరా కదా నేనేం చేయను స్లోగా చేస్తాను ఇలా చేస్తే ఇక్కడ గట్టిగా ఉంది కదా అది తగ్గిపోతా అవునా నిన్న డాక్టరు మంచిగా చూసాడు కదా ఈరోజు నర్సు లేడీ అమ్మ గట్టి గుచ్చేసిందేమో పాపని కదా ఇంకా మనము అక్కడికి పోయేదే వద్దు ఓకేనా ఏడ్చద్దు ఆమె పైన మనము ఆమె దగ్గరికి ఇంక వెళ్ళేదే వద్దు మనము నీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ రేపిస్తా సరే ఇప్పుడు కావాలనా ఐస్ క్రీమ్ కావాలనా ఓకే ఇస్తాను ఇస్తాను ఓకే ఏడ్చదు ఐస్ క్రీమ్ ఇస్తాను ఫ్రిడ్జ్ లో ఉంది కదా జ్వరం వస్తుందని చెప్తున్నారు ఎట్లా కరోనా తగ్గిపోతుంది సో పాప పడుకొని ఇస్తుంది తర్వాత చాలా జ్వరం వచ్చేసింది అలాగే పడుకుంది అన్నమాట హాయ్ లసియా సే హాయ్ హాయ్ హౌ ఆర్ యూ హాయ్ ఓమైంది అక్కకి అక్కకి ఏమైందమ్మా లస్య అక్కకి ఏమైంది లస్య బేబీ నానా ఏమైంది అక్కకి ఏమైంది జ్వరం వచ్చిందా ఓ తగ్గిపోతుంది సిరప్ తాగుతావా సిరప్ తాగినావా తాగుతావా ఇప్పుడు తాగితే కదా తగ్గిపోతుంది అక్కకి సిరప్ తాగమని చెప్పు సిరప్ తాగు అని చెప్పు ఏం రాస్తావు అండ్ మా ఇంటికి లస్య బేబీ వచ్చింది అనమాట తను టీవీ ఆన్ చేయడానికి ఇలా ఇలా గంతలేస్తుంది అండ్ దానివి కానీ వెళ్ళిందనమాట అండ్ మా ఇంటికి లస్య బేబీ వచ్చింది అనమాట తను టీవీ ఆన్ చేయడానికి ఇలా ఇలా గంతలేస్తుంది అండ్ దానివి కానీ వెళ్ళిందనమాట సో వాళ్ళిద్దరు అలా ఆడుకుంటున్నారు సో ఐ హోప్ అంతే అన్న నువ్వేం చేయలేదా నేను డ్రాయింగ్
తను సిరప్ తాగదంట దాశ బేబీ నువ్వు తాగుతావు సిరప్ తను దాశ వేసి దాని దగ్గర ఇస్తుందన్నమాట ఎనీవే ఓకే ఫైన్ సో ఈ రోజు అండ్ కంప్లీట్ బ్లాగ్ అన్నమాట మా పాపకు వ్యాక్సిన్ వేయించాం కదా మా పాపకి వ్యాక్సిన్ వేయించాం కదా సో తనకు వచ్చేసి ఫీవర్ వచ్చేసింది ఈ పాప తను అలా పడుకుంటే అసలు కాలేదు చూసేకి తన దగ్గరే ఉండాలనిపిస్తుంది ఓకే సో ఇదన్నమాట అండి కంప్లీట్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నైట్ అయిపోయింది ఈవినింగ్ అయింది సో నా రొటీన్ అనేసి చెప్పొచ్చు ఇలాగే ఉంటుంది నా డైలీ రొటీన్ ఇంకా కిడ్స్కి ఇంకా చెప్పించాలన్నమాట స్టడీస్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కదా సో నేనే చెప్పించాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ దగ్గర వర్క్ షీట్ ఏదో ఉందన్నమాట అండ్ మా బాబు కన్నడ చదువుతానని చెప్పేసి వర్క్ షీట్ అంతా తీసుకుంది ఎందుకంటే ఒక నాలుగు బొమ్మలు ఉన్నాయంటే అసలు ఏమీ లేదు ఓకే ఓకే ఇక్కడ ఏం తెలుసినా ఇక్కడ పా అంటే పా గుణిత రాయల అది విషయం పా పా పి పి అలా అది రాయాలన్నమాట సో ఐ హోప్ మీకు ఇవి బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే బెల్ సింబల్ వస్తుంది అది ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కానీ మీకు నోటిఫికేషన్ త్రూ వచ్చేస్తుంది సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దామండి బాయ్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ చెప్తాను దాని బేబీ పెద్దగా బాయ్ బాయ్ పుల్వీష్ బాయ్ చెప్పేసి లసి బాయ్ చెప్పి బాయ్ మళ్ళీ ఇంకో బ్లాక్ తీస్తాం.